లోకేష్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రకాశం బ్యారేజ్ మీదుగా అడుగుపెట్టనున్నది అని నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలని మాజీ మంత్రి దేవినేని ఉమా పిలుపునిచ్చారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్రగా ప్రకాశం బ్యారేజీ వద్దకు పాదయాత్రతో వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త యువగలం జెండా భుజాన వేసుకుని లోకేష్ బాబుతో అడుగులో అడుగులు వేసి పక్క జిల్లా వెళ్లే వరకు కలిసి అడుగులు వేయాలని ఆయన కోరారు. దిగ్విజయంగా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం తాటికొండ అమరావతి రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి అమరావతి ప్రజా రాజధానిని నిన్న అమరావతి ఆవేదనలో అవన్నీ కూడా రైతులు మహిళలు అందరూ మాట్లాడారు. మళ్ళీ రేపు రాబోయే 2-3 రోజులు మంగళగిరి నియోజకవర్గం అయిన తర్వాత లోకేష్ బాబు 19వ తారీఖు కృష్ణా జిల్లా యువగళం పర్యటనకు వస్తున్నారు. మనందరం కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకల్లా మనందరం కూడా వెళ్ళాలి. గొల్లపూడి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నుంచి మనందరం కూడా నడిచి మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం. తప్పకుండా అన్ని మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు ప్రజలు ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమాయత్తమై ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్లు తిరిగి 2500 కిలోమీటర్లు దగ్గర దగ్గర 184వ రోజు మరి 185 రోజులకి ఈ యువగళం పాదయాత్ర ముందుకెళ్తూ ఉంది. కాబట్టి తప్పకుండా కృష్ణా జిల్లాలో మరి జరగబోయే 4 రోజు పర్యటనలో మనం మొట్టమొదటి రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున 1,00,000 మంది ఆహ్వానం పలుకుతూ ముందుకు తీసుకెళ్దాం. మొదటి రోజు మరి ఏ అన్నీ కూడా పర్యటన వివరాలన్నీ కూడా ఈరోజు ప్రకటిస్తారు. అదేవిధంగా 3వ రోజున గన్నవరంలో పెద్ద బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకి 1,00,000 మంది తరలి మాట్లాడుతున్నారు. ఏం పోయే కాలం వచ్చిందిరా, పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, రామోజీరావు గారి మీద, ఈనాడు ఈటీవీ మీద, TV5 నాయుడు గారి మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద పడి ఏడవటం తప్ప రే నోటి క్యాన్సర్ వచ్చేస్తావరా, దుర్గంధం మీ నోటి దుర్గంధం రాష్ట్రం అంతా కొడతా ఉంది, మానేరా బూతులు మానేరా, దరిద్రుడా సన్నాసి సిక్కుండాలరా, 3 ఏళ్ళు తిరగకుండా మంత్రి పదవి తీసేశాడు, ఏదిరా పౌరుషం, ఎన్ని రోజులు నాగుతావరా బూట్లు జగన్మోహన్ రెడ్డి, సిగ్గు పౌరుషం ఉంటే ముసుగు కూర్చోవాలి, నీ మంత్రి పదవి తీసేసినందుకు దరిద్రుడా. బొల్లు రవీంద్ర కానీ నేను కానీ 5 ఏళ్ళు చేశాను మంత్రులు ఈ జిల్లాలో, మా నాయకుడు మాతో పనిచేయించాడరా, నీలాగా సన్నబియ్యం కొట్టేయమనలేదురా దరిద్రుడా, నీలాగా బియ్యం పోగు చేసి కాకినాడ పోర్టులో అమ్మమనలేదురా దరిద్రుడా, అరిపిరాల బుడమేర మీద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నందమూరి తారక రామారావు గారి లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టానురా దరిద్రుడా, నువ్వు మంత్రి అవగానే వైఎస్ రాజశేఖర రెడ్డి లిఫ్ట్ స్కీమ్ అని పెట్టుకున్నావు, దాని గురించి మాట్లాడరా. ఎన్టీ రామారావు గారి గురించి, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే నైతికార్హత నీకు ఎక్కడదరా, నీ బతుకు తెరువు కోసం రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 2-3 ఏళ్ళు కొనసాగి పార్టీ మార్చిన వాడు చేరి జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఇవాళ కారు కోతలో పిచ్చి కోతలో పిచ్చి ప్రయలాపంలో మానేయి. ఏంటి నా కొడుక, ఏంటి కొడుకులేంటి, సిఐడి ఏం చెప్పుద్దండి, ఇది సిఐడి ఏం చేస్తుంది, ఎంపీ రఘురామరాజుని తీసుకొచ్చి కట్టేసి కొట్టి జైల్లో పెడతారు,
లేదా మీరు ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ పెడితే మిమ్మల్ని తీసుకొచ్చి కొట్టి మీకు 41A నోటీస్ కూడా ఇవ్వరు. సిఐడి రాజభక్తిది. ఆ సిఐడి ఏ విధంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో దొంగలు పట్టుకుంటారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగలు పట్టుకుంటారు, ఎన్ని ఫైళ్లు క్లియర్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు కేసు టేకప్ చేయలా, ముఖ్యమంత్రి సంతకమే డిజిటల్ సంతకం దొంగలు పెట్టేశారు, ధనంజయ రెడ్డి సస్పెండ్ చేసిన ఒక ఉద్యోగి మళ్ళీ కార్యాలయంలో చేరాడు, మళ్ళీ డిజిటల్ సంతకం కంప్యూటర్ పాస్వర్డ్లు ఎట్లా తెలిసాయి, ధనంజయ రెడ్డి మామ యూరి మామ దుబాయ్ బంగారం కొన్ని వందల కిలోలు తెచ్చారు, ధనంజయ రెడ్డి స్నేహితుడు కుటుంబ సభ్యులు పట్టుకుందంతా గన్నవరం ఎయిర్పోర్ట్లో 800 గ్రాములు 800 కూడా అది 80 గ్రాములు తెచ్చింది 100 కిలోలు. ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళారు, పత్రికల వాళ్ళు రాసి 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 మీడియా వాళ్ళు చేతులు పడిపోయాయి. నో పోలీస్, నో సిఐడి, నో యాక్షన్. సజ్జల సిగ్గుంటే దీని మీద ఈడీకి రాయండే, దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళండే. చంద్రబాబు నాయుడు గారు రాళ్ళేస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఇటుకులు వేస్తారా, చంద్రబాబు నాయుడు గారు మారణాయుధాలు పట్టుకుంటాడా? కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎవరు? ఎన్ఎస్జీ కమాండోస్ బూతులేందిరా, అనందిన్నా గడిదిన్నా అసూతం తిన్నా దరిద్రుడా? ఎంత డబ్బులు కాపాడుకోవాలంటే నువ్వు దోచుకున్న అవినీతి డబ్బును కాపాడుకోవడానికి మీరు గజ్జికుక్కలాగా మురుగుతున్నారు. అది మీకు అవినీతి డబ్బులు కాపాడుకోవడానికేగా, లేకపోతే మీ తాట తీస్తాడు, మీ తోలు తీస్తాడు, మీకు బెల్ట్ తీస్తాడు. కాబట్టి మీరు ఆ సజ్జనాడు ఇచ్చిన స్క్రిప్ట్, ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రాసిన బూతులు, ఈ దరిద్రులు ఈ సన్నాసులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పైచాచిక ఆనందాన్ని చూస్తున్నారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో పైచాచిక ఆనందం చూడటానికి మీరు తప్పుడు భాషలు మాట్లాడుతున్నారు, కారుకోతలు మాట్లాడుతున్నారు, ఈ పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతున్నారు, ఈ బూతులు మాట్లాడుతున్నారు. రే, ఈ బూతుల వాళ్ళందరూ కూడా రేపు ప్రజల బూతుల్లోనే కర్రగాల్చి వాత పెడతారు, ఓటనే ఆయుధంతోనే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో ప్రజల చేతుల్లో కూడా మీకు గతి పడుతుంది. ఎగిరెగిరి పడమాకండి, మిడిసి మిడిసి పడమాకండి. ఇంకా 6 నెలలు కూడా లేదు, కాలం తిరిగి వస్తూ ఉంది. 4 ఏళ్ల నుంచి మీ భాష, మీ మాటలు, మీ కారుకూతలు, మీ బూతులు, మీ పిచ్చి ప్రలాపనలు అన్నీ కూడా వింటున్నాం, చూస్తున్నాం, భరిస్తున్నాం. తప్పకుండా మీ ప్రభుత్వం పోయే రోజులు వచ్చాయి, మిమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో భూస్థాపితం చేసే విధంగా ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు